ఈ నెల 22 నుంచి మార్చి 4వ తేదీ వరకు శివరాత్రి బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని వివిధ రాష్ట్రాల నుండి అధిక సంఖ్యలో భక్తులు శ్రీశైలం మల్లన్ను దర్శించుకునే నిమిత్తం భారీగా తరలివచ్చే అవకాశం ఉన్నందున దిగువ శ్రీశైలంగా పేరొందిన డోర్నాల నుంచి అధిక వాహనాలు ప్రయాణించే అవకాశం ఉన్నందున బందోబస్తు నిమిత్తం ఉన్నతాధికారులు ఇద్దరు సీఐలు 8 మంది ఎస్ఐలు 150 మంది సిబ్బందితో బందోబస్తు ఏర్పాటు చేయనున్నట్లు ఎర్రగొండపాలెం సర్కిల్ ఇన్స్పెక్టర్ దేవ ప్రభాకర్ తెలిపారు। అదే విధంగా రెండు క్రేన్లను అందుబాటులో ఉంచనున్నట్లు తెలియజేశారు। ఘాట్ రోడ్లో ఏదైనా వాహనాలు మరమ్మతు గురైనట్లయితే వెంటనే మరమ్మతులు చేయించి ట్రాఫిక్ ను క్రమబద్ధీకరించే విధంగా చర్యలు తీసుకుంటున్నట్లు తెలియజేశారు। ట్రాఫిక్ నియమ నిబంధనలను అనుసరిస్తూ భారీ వాహనాలకు ఓపెన్ టాప్ వాహనాలకు వాహన ధృవీకరణ పత్రాలు లేని వాహనాలకు అపరాధ రుసుము విధించడం జరుగుతుందని తెలియజేశారు। శ్రీశైలం రోడ్డులో గల మల్లికార్జున నగర్లో 1వ తేదీ నుంచి భారీ వాహనాలు ఆటోలు ఓపెన్ టాప్ వాహనాలు నిలుపుదల చేసి శ్రీశైలంలో ఉన్న రద్దీని బట్టి మరుసటి రోజు వాహనాలను పంపించడం జరుగుతుందని సర్కిల్ ఇన్స్పెక్టర్ దేవ ప్రభాకర్ తెలియజేశారు। ఈ కార్యక్రమంలో పెదడోనాల ఎస్ఐ వి హరిబాబు పాల్గొన్నారు। 22/2/2022 నుంచి 4/3/2022 మధ్యన శివరాత్రి పర్వదినం సందర్భంగా శ్రీశైలంకి వెళ్ళే భక్తుల రద్దీ ఎక్కువగా ఉంటుంది। ముఖ్యంగా మనకు కర్ణాటక నుంచి మహారాష్ట్ర నుంచి కర్నూలు అనంతపురం జిల్లాల నుంచి అదే విధంగా మనకు గుంటూరు విజయవాడ నెల్లూరు వైపు నుంచి విపరీతంగా వాహనాల రద్దీ ఉంటుంది। ఈ వాహనాలన్నీ కూడా మనకు దోర్నాల మీదుగా శ్రీశైలం ఘాట్ రోడ్డుకి వెళ్తాయి। ఈ సంవత్సరము కోవిడ్ కొంచెం తక్కువగా ఉన్నందున ఎక్కువ భక్తులు వాహనాలు ఎక్కువగా వస్తాయని మేము ఎక్స్పెక్ట్ చేస్తా ఉన్నాం। దానికి సంబంధించి మేము మా ఎస్పీ గారి ఆదేశాల ప్రకారం జిల్లా ఎస్పీ గారు మేడం మాలికా గారి ఆదేశాల ప్రకారం బందోబస్తు ఇద్దరు సీఐలు 8 మంది ఎస్ఐలు 150 మంది సిబ్బందితోటి బందోబస్తు అరేంజ్ చేస్తా ఉన్నాం। ఇక్కడ కొన్ని ట్రాఫిక్ నిబంధనలు ఉన్నాయి। ముఖ్యంగా భక్తులు ఓపెన్ టాప్ ఆటోలల్లో మినీ లారీలల్లో ప్రయాణిస్తా ఉన్నారు। అది చాలా ప్రమాదకరం। భక్తులందరికీ కూడా మా గమనిక ఎవరు కూడా ఓపెన్ టాప్ ఆటోలు లారీలు వాటిల్లో ప్రయాణించకూడదు। ఎందుకంటే అది ప్రమాదకరం, సురక్షితం కాదు। మేము అటువంటి వాహనాలని ఆపేసి వాటి మీద ట్రాఫిక్ చలాన్స్ ఇంపోజ్ చేస్తాము, యాక్షన్ తీసుకుంటాము। కాబట్టి ఎవరు కూడా అటువంటి ఓపెన్ టాప్ వెహికల్స్లో ఆటోలలో రావద్దని చెప్పి మేము అడ్వాన్స్గా చెప్తా ఉన్నాం। ఆర్టీసీ బస్సెస్ లేకపోతే క్లోజ్డ్ వెహికల్స్లో మాత్రమే రావాలి। ఇక్కడ దోర్నాల్లో 1వ తారీఖు 1-4 గంటల నుంచి ఈ మోటార్ సైకిళ్ళు ఆటోలు భారీ వాహనాలన్నీ కూడా మేము మల్లికార్జున నగర్ దగ్గర ఆపేస్తాము। రాత్రి 9 తర్వాత అక్కడ ఉన్నటువంటి రద్దీని బట్టి శ్రీశైలంలో ఉన్న రద్దీని బట్టి అన్ని వాహనాలు కూడా నైట్ ఆపేస్తాము। ఇది భక్తులు గమనించాలి। మీరు మీ యొక్క మీడియా ద్వారా అన్ని ఛానల్స్లో కూడా తెలియజేయాల్సిన అవసరం ఉంది। ఎందుకంటే అడ్వాన్స్గా వాళ్ళకి తెలిస్తే అసౌకర్యానికి గురికాకుండా ఉంటారు। కాబట్టి ఖచ్చితంగా 1వ తారీఖు శివరాత్రి రోజున రాత్రి 9 గంటల నుంచి పైకి ఎటువంటి వాహనాలు కూడా అలో చేయము। అన్ని వాహనాలు కూడా మల్లికార్జున నగర్ దోర్నాల అవుట్స్కట్స్లో హోల్డింగ్ పాయింట్స్ పెట్టడం జరిగింది। అది 4-వీలర్స్కి ఒక హోల్డింగ్ పాయింట్లు, 2-వీలర్స్కి ఒక హోల్డింగ్ పాయింట్ పెట్టడం జరిగింది। అక్కడ మేము వెహికల్స్ని స్టాప్ చేస్తాము। మరుసటి రోజు ఉదయము 2వ తారీఖు ఉదయము 6 గంటల వరకు కూడా హోల్డ్ చేస్తాము। పైన ట్రాఫిక్ ఫ్రీని బట్టి అక్కడ ఉన్నటువంటి పరిస్థితిని బట్టి మేము పైనుంచి మాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ని బట్టి మేము మళ్ళీ ట్రాఫిక్ని రిలీజ్ చేస్తాము। కాబట్టి భక్తులు గుర్తుపెట్టుకోవాలి। అదేవిధంగా 28 సాయంకాలం నుంచి మనకు కుంట జంక్షన్ నుంచి ఆత్మకూరు వైపు దోర్నాల ఆత్మకూరు వైపు వెళ్ళేటువంటి భారీ వాహనాలు ముఖ్యంగా లారీలు 10-10 లారీలు రవాణా చేసేటువంటి వాహనాలన్నింటినీ కూడా మార్కాపురం వైపు దారి మళ్లించడం జరుగుతుంది। కాబట్టి ట్రాన్స్పోర్ట్ వెహికల్స్ అన్నీ కూడాను
కుంట నుంచి త్రిపురాంతకం కుంట నుంచి దోర్నాల ఆత్మకూరు వైపు వెళ్లకుండా కర్నూలు అనంతపురం వెళ్లే వాళ్ళు టువర్డ్స్ మార్కాపురం గిద్దలూరు నంద్యాల మీదుగా వెళ్ళాలని చెప్పి చెప్తా ఉన్నాం. ఆ విధంగా ట్రాఫిక్ డైవర్షన్ స్త్రీలు పిల్లలు ఎక్కువగా వస్తారు కాబట్టి ఈ ప్రయాణము చేసేటప్పుడు జాగ్రత్తగా ఆర్టీసీ బస్సెస్లో క్లోజ్డ్ వెహికల్స్లో వెళ్ళాలని చెప్పి కోరుతూ ఉన్నాం. ఆటోలలో విపరీతమైన రోడ్స్ వెళ్ళొద్దు, ప్రమాదకరం అది. అదేవిధంగా ఆ రోజుల్లో ఖచ్చితంగా కోవిడ్ నిబంధనలు పాటించాలి, మాస్కులు ధరించాలి, సామాజిక దూరం పాటిస్తూ శానిటైజర్స్ వాడుకుంటూ కోవిడ్ నిబంధనలు ఖచ్చితంగా పాటిస్తూ దాని నుంచి వ్యక్తిగతమైన రక్షణ కల్పించుకోవాలి. ముఖ్యంగా ఆ రెండు రోజులు ఇక్కడ ఫుడ్డు వాటరు అవన్నీ కూడా ఎక్కడంటే అక్కడ యూజ్ చేయకుండా జాగ్రత్తగా వాళ్ళు క్యారీ చేసుకోవాలి. సురక్షితంగా వారు ప్రయాణం చేస్తూ పోలీసు వారికి సహకరించి ఈ శివరాత్రి పర్వదినం కూడా వాళ్ళు అంతా కూడా సవ్యంగా జరుపుకోవాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.